ना पेरु वैष्णवी मैं तेलंगाना राष्ट्र गुरुकुल पाठशाला हसनपर्ति तुमिदव तरगति चदुवुतुन्नानु इप्पुडु नेनु चेप्पबोये अंशं पेरु बतुकम्म బతుకమ్మ అనేది ఆశ్వయుజ మాస భద్రపద అమావాస్య తర్వాత 9 రోజుల పాటు జరుపుకుంటారు ఈ పండుగను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఎక్కువగా జరుపుకుంటారు దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎంత అంటే తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర పండుగగా నియమించేంత దీనికి ప్రాముఖ్యత ఉంది ఇంతకి మీకు బతుకమ్మ పండుగ అంటే ఇష్టమేనా నాకు మాత్రం చాలా ఇష్టం బతుకమ్మ పండుగ సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో వర్షాకాలం విడుస్తూ శీతాకాలం వస్తూ ఊరంతా పచ్చ పచ్చగా పూలతో నిండి ఉన్నప్పుడు ఈ పండుగ వస్తుంది దీనికి ఎన్నో కథలు ఉన్నాయి బతుకమ్మ పండుగకి అందులో ఒక ప్రాముఖ్యత కాంచిందైతే ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అప్పటి నుండి ఆ ఊరి ప్రజలంతా ఆమెని బతుకమ్మ అని దీవించారు అప్పటి నుండి ఆమెని కీర్తిస్తూ గౌరమ్మ మీద దయ ఉంచి స్త్రీలందరి పండుగను తమ కుటుంబ సభ్యులు అంతా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటూ ఈ పండుగను స్త్రీలు జరుపుకుంటారు బతుకమ్మ పండుగ అనగానే అక్టోబర్ సెప్టెంబర్ నెలలో చాలా కోలాహలంగా ఉంటుంది అప్పుడు చాలా పండుగలు ఉంటాయి కానీ బతుకమ్మకి మాత్రం ఎక్కువ ప్రాముఖ్యత ఉంది దసరాకి ఎంత ప్రాముఖ్యత ఉందో మన బతుకమ్మకు కూడా అంతే ఉంది మన రాష్ట్రంలో మన ఆడపడుచులకు కేసీఆర్ గారు ఎన్నో మంచి చీరలను కూడా అందిస్తున్నారు అయితే బతుకమ్మ పండుగ వారం రోజుల ముందే అందరూ ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్ళి ఎంతో ఆనందంగా ఉంటూ ఈ పండుగను జరుపుకుంటారు అందరూ సామూహికంగా ఒక తులసి చెట్టుని మధ్యలో ఉంచి దాని చుట్టూరంగా బతుకమ్మలు పెట్టి ఒక ఐకమత్యంతో ఒక గుండ్రమైన ఆకారంలో నిల్చొని చప్పట్లు కొట్టుకుంటూ జానపద గీతాలు అంటే బతుకమ్మ పాటలను పాడుతూ ఆడుతూ ఎంతో హాయిగా జరుపుకుంటారు అన్ని రోజుల కంటే చివరి రోజు చాలా కోలాహలంగా జరుగుతుంది ఆ రోజు మాత్రం రోజు కంటే కాకుండా చాలా ఎక్కువ మందిగా అంటే ఎక్కువ జనాభా వస్తూ చాలా బాగా జరుగుతుంది ఆ రోజు ఆడపడుచులందరూ వచ్చి బతుకమ్మ ఆడుకొని ఆటలతో పాటలతో రాత్రి వరకు గడిపి ఎన్నో ఆభరణాలు మంచి మంచి దుస్తులు ధరించి రాత్రి వరకు అక్కడే బతుకమ్మ ఆడుతూ గడిపేస్తారు ఆ తర్వాత తమ బతుకమ్మని వెళ్ళి రావమ్మ గౌరమ్మ అంటూ దగ్గర ఉన్న జలాశయాల్లో విడుస్తారు అప్పుడు ఇక వెనుకకి తిరిగి వచ్చి అక్కడ ఆడపడుచులందరూ తాము తెచ్చుకున్న పలహారాలన్నీ పంచిపెట్టుకొని తిని వట్టి తాంబూలంతో ఇంటికి వెళ్తారు ఈ పండుగ మాత్రం చాలా బాగా జరుగుతుంది ధన్యవాదాలు